ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ ఎక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నువ్వు పొరపాటు పడుతున్నావు కార్తీక్, అలా ఎలా సుందరి పొలికలు వస్తాయి? ఈ పాప తల్లిదండ్రులు వేరు కదా. నీకు అసలు లోక జ్ఞానమే తెలియదను. ఇప్పుడు ప్రపంచం మారిపోతుంది, అందరూ నీలా 9 నెలలు మోసి కంటున్నారనుకుంటున్నావా? మరి చాలా మంది ఆడవాళ్ళు ఇప్పుడు సరోగసీ ద్వారా బిడ్డల్ని కంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 9 తారా, ఇప్పుడు ఇది కొత్త ట్రెండ్. నేను నమ్మలేకపోతున్నాను కార్తీక్, సుందరి ఇలా బిడ్డని ఎందుకు కంటుంది? నా నోటితో అలాంటి విషయాలను ఎందుకు చెప్పిస్తావను? నువ్వే చూసావుగా భర్తకి దూరంగా ఉంటూ తను చేస్తున్న పనులు. సరే వదిలేసి, మనకెందుకు? నువ్వు ఇలాంటివేం మనసులో పెట్టుకోకు. ఎవరి బిడ్డ అయితే ఈ పాపకు పాలిచ్చి ప్రాణాలు నిలబెట్టావు, నీ మంచి మనసుకు సెల్యూ. ఇది నిజమో కాదో ఆ దేవుడికే ఎరుక. నాకైతే సుందర పోలికలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి, మరి నీకెలా అనిపిస్తుందో అని అడిగాను అంతే. ఇప్పటి వరకు నేను ఇంత లోతుగా ఆలోచించలేదు కార్తీక్, కానీ నువ్వు చెప్తుంటే నాకు పాపలో సుందరి పోలికలే కనిపిస్తున్నాయి. అమ్మయ్యా, ఈ విషయంలో అనుని కూడా నమ్మించేశాను. సరే అను బేబీ, నిజానిజాలేంటో తెలియకుండా ఇలా మాట్లాడుకోవడం కూడా తప్పే. దీని గురించి ఆలోచించి బుర్రపాటు చేసుకోకు. నేను వెళ్ళి నీకు జ్యూస్ చేసి తీసుకొస్తాను. దివ్యా, నాకు భయంగా ఉందమ్మా. నేను చెప్పలేను, నువ్వే చెప్పు. అమ్మో, నేను చెప్పలేను, నువ్వే చెప్పమ్మా. పిన్ని, మీరు ఇబ్బంది పడకండి, బాబాయ్కి బారసాల గురించి నేనే చెప్తాను. వద్దమ్మా, నువ్వు చెప్పావంటే ఆయన ఒప్పుకోవటం అటుంచు, చాలా కోప్పడతారు. పర్లేదు పిన్ని, బాబాయ్ ఏమన్నా నేను పడతాను. పాప బారసాల జరిపించడం మనకి ముఖ్యం, ఆ బిడ్డకి పేరు పెట్టడం మనకి ముఖ్యం. వద్దమ్మా, నా మాట విను. ఎలాగోలాగా కాస్త టైం చూసుకుని నేనే ఆయనకి నచ్చ చెప్తాను. అది కాదని నువ్వు చెప్తే అసలుకే మోసం వస్తుంది. ఆలోచించు సుందరి. బాబాయ్, మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటమ్మా? వీళ్ళు చెప్పలేకపోతున్నారు, నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను. వాళ్ళు చెప్పలేనిది నువ్వు చెప్పకుండా ఉండలేందేంటో? ఏం లేదు బాబాయ్, కృష్ణగారికి పుట్టిన పాపకి బారసాల చేయించి మీ చేతుల మీదుగా పేరు పెట్టించాలనుకుంటున్నా. ఏంటి, ఏమన్నావు? పాపకి పేరు పెడదాం బాబాయ్, అది కూడా 9 నెలలు మోసిన ఆ పాప తల్లి పల్లవి పేరు పెడదాం బాబాయ్. అసలు ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? తులసియా, నువ్వా లేకపోతే దివ్యనా? లేదు బాబాయ్, నేనే తీసుకున్నాను. అలాగా అయితే నువ్వే చేసుకో, మాకైతే ఇష్టం లేదు. మాకు కాదు బాబాయ్, మీకిష్టం లేదని చెప్పండి. నా మీద కోపం ఉంటే అది నా మీద చూపించండి. లోపలున్న పసిబిడ్డ ఏం చేసింది బాబాయ్? దయచేసి ఒప్పుకోండి, ఆ బిడ్డకి ఒక ఊరు పేరు మీ వల్ల దక్కుతుంది. సుందరి, నువ్వు నన్ను ఎంత ఒప్పించాలని చూసినా ఈ కార్యక్రమానికి నేను ఒప్పుకోను. అసలు నువ్వున్న పరిస్థితిలో అవన్నీ అవసరమా? అలా అంటారేంటండి, సుందరి చెప్పినట్టు పాపకి ఈ సమయంలో బారసాల చేయకపోతే ఎలా? తనకు ఊరు పేరు ఉండొద్దు. అది నేను ఆలోచించాను తులసి, కానీ ఇప్పుడు మనం ఉన్న స్థితిలో మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థమైంది బాబాయ్. నా మీద పడ్డ నింద చెరిగిపోకముందే
ఈ ఇంట్లో ఇలాంటి శుభకార్యాలు ఏంటి అనే కదా మీ బాధ. వాటి గురించి నాకు వదిలేయండి. ఏదో ఒక రోజు నేను కడిగిన ముచ్చెంలా మీ ముందుకొచ్చి నిలబడతాను. ప్లీజ్ బాబాయ్, మీలో ఉన్న భయాలన్నీ వదిలేసి ఒప్పుకోండి. ఒప్పుకుంటానమ్మా సుందరి, కానీ ఈ బారసాలకు వచ్చే అతిథులకు ఈ పాప గురించి ఏమని చెప్తావు? అలాగే నీ గురించి నానా మాటలు అనుకునే ఇరుగు పొరుగు వాళ్ళ నోళ్లు ఎలా మూయిస్తావు? మునుపటిలా ఎవరన్నా ఏదైనా మాట అంటే నేనీసారి తట్టుకోలేను. అలా జరగకుండా మేం చూసుకుంటాం నాన్నా. నువ్వు కాదమ్మా మాటివ్వాల్సిందే సుందరి. నేనే మాటిస్తున్నాను బాబాయ్, ఏ ఇబ్బంది జరగదు. ఒకవేళ జరిగితే ఆ తర్వాత మీరే నిర్ణయం తీసుకున్నా దానికి నేను కట్టుబడి ఉంటాను. దీనికైతే నేను ఒప్పుకుంటున్నాను. తేడా వస్తే ఈ బంగారు రాజు గురించి తెలుసు కదా. ఏమీ జరగదు, మీరు ఒప్పుకోండి. సరే, మీ ఇష్టం. మమ్మీ 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 మమ్మీ. ఏంటమ్మా? రా, నీకొకటి చూపించాలి. ఇదిగో ఇటు చూడు మమ్మీ. బేబీతో నీ ఫోటోలు చాలా బాగున్నాయను కదా. ఫోటోలో పాపను చూస్తుంటే మీకు ఎవరి పోలికలు కనిపిస్తున్నాయి? అదేంటి, పాపను చూస్తే ఎవరి పోలికలు కనిపించడం ఏంటి? అబ్బా సరిగ్గా చూడు మమ్మీ, పాప అచ్చు సుందరిలానే ఉంది కదా. అవునాను, నాకు కూడా పాపలో సుందరి పోలికలు కనిపిస్తున్నాయి. కరెక్ట్ మమ్మీ, పాప సుందరి కూతురే. మనకు తను అబద్ధం చెప్తుంది. ఈ పాప ఎవరో యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళ కూతురని. అవును కదా మమ్మీ? ఏంటి అలా మాట్లాడుతున్నావను? అదేంటి మమ్మీ, ఇప్పుడే కదా నువ్వు కూడా ఒప్పుకున్నావు పాప సుందరిలానే ఉంది అని. సుందరి పోలికలు ఉన్నాయన్నాను కానీ పాప సుందరి కూతురు అంటావేంటాను? నేనన్నది పాపకి సుందరి లాంటి కలరు, జుట్టు, కళ్ళు అలాంటి పోలికలున్నాయని చెప్తున్నాను. నువ్వు ఏకంగా సుందరి కూతురే ఈ పాప అనేస్తున్నావు, తప్పది. లేదు మమ్మీ, ఈ పాప సుందరి కూతురే. ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా అను ఇలా మాట్లాడుతున్నా? అసలైనా సుందరికి పాప ఎలా పుడుతుందనుకుంటున్నావు? మమ్మీ, ముందు నేను కూడా నీలాగే అనుకున్నాను, కాని తర్వాత ఎలా పుట్టుంటుందో తెలుసుకున్నాను. నువ్వు చెప్పేది ఒక్క ముక్క కూడా నాకు అర్థం కావటం లేదు. మొత్తానికైతే నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. లేదు మమ్మీ, ఈ పాప సుందరి కూతురే అని నేను ప్రూవ్ చేస్తాను. ఇది ఇది కావాల్సింది. అనుబేబి నువ్వు ఇలాగే శపథాలు చేస్తూ ఉండు, వాటిని నిజమని నమ్మించే మార్గాలు నేను క్రియేట్ చేస్తా. మాట్లాడింది చాలు, ఇక నోరు మూస్తావా? ఇది నీకు పుట్టిన ఆలోచన కాదు, వెనక ఎవరో ఉండి నీకు ఇలాంటి పాడ ఆలోచనలు కల్పిస్తున్నారు. ఒకళ్ళు చెప్తే ఆ మాయలో పడిపోయే వయసా మమ్మీ నాది. నేనొక బిడ్డకు తల్లినయ్యాను, అది మర్చిపోకు. అందుకే చెప్తున్నాను, నోటికొచ్చిందల్లా మాట్లాడకుండా బాధ్యతగా మాట్లాడాలి అని. ఒకళ్ళ మీద బురద చల్లటం, నిందలు వేయటం ఎంతోసేపు పట్టదు. మనం వేసిన ఆ నింద నుంచి వాళ్ళు బయటపడటానికి ఎంత కష్టపడాలో ఒక్కసారి ఆలోచించు. నువ్వున్న పరిస్థితుల్లో నేను బాధపెట్టడం నాకిష్టం లేదు.